నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం అబ్రాడ్ వెళ్ళాలి మా పిల్లలు అబ్రాడ్ లో చదువుకోవాలనుకునే వాళ్ళు అక్కడ చదివించామని అంటే అక్కడ జాబ్ చేయాలి సెటిల్ అవ్వాలని అనుకుంటారు లేకపోతే ఆల్రెడీ ఇక్కడ జాబ్ చేస్తున్నారు ఆన్ సైట్ రావట్లేదు మాకు జాబ్ ట్రై సాఫ్ట్వేర్ ఇట్లా ఇంకా రకరకాల ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు కూడా ట్రై చేస్తుంటారు కొంతమందికి చాలా అట్లా ఫాస్ట్ గా పని అయిపోతుంది అనుకున్న వెంటనే వెళ్ళిపోతారు కొంతమంది ఎంత ట్రై చేసినా వెళ్లారు ఎంతవరకు జరగదు ఎట్లా దీనికి రెమెడీస్ ఏమిస్తారు మీరు అయితే మీ కి ఇది వరకు ఎవరికైనా క్లయింట్స్ కి అబ్రాడ్ కి సంబంధించి రెమెడీస్ ఇచ్చారా ఎట్లా పని మా చాలా మందికి ఇచ్చి ఉన్నాము ఎట్లా అంటే వీళ్ళు వచ్చి ఆల్రెడీ ఒకరు మంచిగా అయ్యి అబ్రాడ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇక్కడ ఇండియా వాళ్ళు ఇండియాలో ఉండే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఇట్లా మేడం దగ్గర రెమెడీ తీసుకున్నాను నేను ఇక్కడ వచ్చి మంచిగా అయ్యాను సో వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు కదా వాళ్ళకి అట్లా ఉన్నప్పుడు ఏమైతుందంటే వీళ్ళు ఒకరికొకరు మన గురించి అట్లా వాళ్ళ రెఫరెన్స్ ఇవ్వడం అలా తీసుకుంటారు మన కూడా మన క్లయింట్ రాజమండ్రి ఒక క్లయింట్ వాళ్ళ బాబు బెంగళూరు లో వెళ్లి జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళ రూమ్మేట్ ఒక అతను సేమ్ అబ్రాడ్ గురించి ప్లాన్ చేస్తూ ఉన్నాడు అప్పుడు ఏమైందంటే తను ఎంత ట్రై చేసినా వెళ్ళలేకుండా పోయారు సో అప్పుడు ఈ బాబు ఏం చేశాడంటే మా మేడం ఒకరు ఉంటారు అసలు మంచిగా మాకు రెమెడీ ఇచ్చారు మా మదర్ అసలు వాళ్ళ దగ్గర ఎప్పుడు చూపించుకుంటే జాతకాలు అసలు రిజల్ట్ ఇంతవరకు మేము చాలా బాగా అయ్యాము ఒకసారి నువ్వు కూడా చూపించుకో అసలు తప్పకుండా వెళ్తావు అని చెప్పి తను మాట ఇచ్చాడు సో అప్పుడు ఏంటంటే తను ఇట్లా మేము ఈ అదే ఇవాళ ఫ్రెండ్ నేమ్ చెప్పి వీళ్ళ రెఫరెన్స్ తో వచ్చామండి అట్లా అని చెప్తే నేను అడుగుతాను ప్రతి ఒక్క క్లయింట్ మా ప్రోగ్రామ్ చూసారా ఎవరు ఎవరు త్రూలో వచ్చారు ఏంది ప్రతి విషయం మాట్లాడతాను ఎందుకంటే జనరు అసలు ఎంతవరకు ఎక్కువ తీసుకుని వెళ్ళేది ఏంటంటే ఎవరు సక్సెస్ అయిన క్లయింట్స్ వేరే వాళ్ళు చెప్పడం ఇంకా మన ప్రోగ్రామ్ కంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని నమ్ముతారు ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటారు చాలా పవర్ఫుల్ ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే చెప్తారు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమి చెప్తే వాళ్ళకి ఇంకా నమ్ము నమ్మకం ఎక్కువ నమ్మకం ఎక్కువ అవుతుంది సో అప్పుడు ఆ బాబు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఆయన ఏమిందంటే ఇక్కడ ఉన్నప్పుడు తనకు అసలు జాబ్ ఏ సరిగా లేదు బెంగళూరు లో కానీ అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేసిండు వాళ్ళ పేరెంట్స్ కు తెలియకుండా పూజ ఫాలో అయింది ఆయన ఎందుకంటే వాళ్ళకి జాతకం మీద అంత ఇంట్రెస్ట్ లేదు పేరెంట్స్ కి ఇంట్రెస్ట్ లేదు పిల్లడికి ఈయన కూడా ఏంటంటే జాతకం ఎప్పుడు చూపించింది లేదంట కానీ వీళ్ళ రూమ్మేట్ చెప్పంగానే తనకు చాలా వచ్చింది అదృష్టం రైట్ అందుకే ఈయన ఏమన్నాడు నేను కూడా ఎప్పుడు ఇవన్నీ జాతకాలు అంటే నాకు అసలు నమ్మకం లేదు కానీ ఇట్లా నా ఫ్రెండ్ చెప్పగానే నేను ఏం చేశాను అంటే అసలు వీళ్ళు బాగా అయ్యారు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నారంటే అసలు ఒట్టిగా చెప్పారు తన గురించి బాగా తెలిసే ఉంటాయి సో అప్పుడు ఈయన ఫాలో అయిన తర్వాత ఏమైందంటే అబ్రాడ్ వెళ్ళారు అక్కడ వెళ్ళి అసలు ఆయన అక్కడ కార్ కొనుక్కున్నాడు ఆయన హౌస్ కొంటాడు చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు ఆయన సో ఎప్పుడైనా కూడా వీళ్ళతో మాట్లాడతారు కదా అప్పుడు చెప్తారనమాట ఇలా మేడం చెప్పండి నేను చాలా మంచిగా ఉన్నాను అట్లని వాళ్ళు చెప్తారు సో ఇప్పుడు మొన్న కూడా విజయవాడలో కూడా ఒక క్లయింట్ సో వాళ్ళు కూడా ఏంటంటే అబ్రాడ్ వెళ్ళాలని ప్లాన్ చేశారు బట్ చాలా ఇయర్స్ గా ట్రై చేస్తున్నారు కాలేదు కానీ నేను చెప్పిన జస్ట్ త్రీ మంత్స్ టైమ్ ఇచ్చాను ఆ త్రీ మంత్స్ లోనే సేమ్ ఈ మంత్ లోనే ఈ టైమింగ్ లోనే వెళ్తారని చెప్పను అలానే వెళ్ళి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆయన రాజమండ్రి ఆయన కూడా అంతే సేమ్ రైట్ జాతకంలో ఏ గ్రహాలు ఎక్కువ రోల్ ని ప్లే చేస్తాయి మేడం అబ్రాడ్ వె అబ్రాడ్ కి వచ్చి యాక్చువల్ గా చాలా మందికి గురు దశ తర్వాత శని దశ అండ్ రాఘు దశ చంద్రదశ ఇలా ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళు జస్ట్ ప్లాన్ చేయంగానే అట్లా ట్రై చేయంగానే చేయగానే వెళ్లిపోతారు అబ్రాడ్ విషయంది అయితే ఆ గ్రహాలు కూడా వాళ్ళకి మంచిగా ఉండాలి మంచి పొజిషన్ లో ఉండాలి కొన్ని చక్రాలు చూడండి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళి సఫర్ అవుతూ ఉంటారు సో అక్కడ ఇన్కమ్ లేకుండా హెల్త్ బాగా లేకుండా చాలా విషయాలు ఇట్లాంటివి కూడా చూస్తున్నాం మనం అక్కడ వెళ్ళిన తర్వాత ఏమైంది అని అర్థం కాదు అసలు వెళ్ళిన రోజు నుంచి ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి కానీ జాతకంలో చూడండి కొన్ని దశలు బాగుంటుంది అనుకొని వెళ్ళిపోతారు అక్కడ వెళ్తే మంచి ఇన్కమ్ ఉంటుంది శాలరీ ప్యాకేజ్ బాగుంది సో బట్ వెళ్తారు అట్లా వెళ్ళి సెటిల్ అవ్వాలి కదా సో అదొక విషయం ప్రాబ్లం ఉంది సరే మనం ఇప్పుడు అంటున్నాం ఈ నాలుగు దశలో నార్మల్ గా వెళ్ళిపోవచ్చు కొంతమందులు చూడండి ఎంత ట్రై చేసినా వెళ్ళడానికే కష్టమవుతుంది వెళ్ళనే ఇవ్వదు వాళ్ళకి అంటే వాళ్ళ చక్రానికి నైన్త్ లాడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తులాలగ్నం నైన్త్ ఎవరు బుధుడు అవుతాడు బుధుడు నెగిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళనివ్వదు ఒకవేళ వెళ్ళినా అక్కడ సమస్యలు ఎక్కువైపోతుంది సో ఇట్లా బట్ మనం వచ్చి ఏంటంటే ఇప్పుడు రెమెడీ ఎలా ఇస్తున్నామంటే ఫస్ట్ వాళ్ళ జాతకం ఫుల్ అనలైజ్ చేస్తాం ఒకటి రాశి చక్రము తర్వాత నవాంశ చక్రం ప్లస్ వాళ్ళు నడుస్తున్న దశ అవి కాకుండా నైన్త్ లాడు నెగిటివ్గా ఉందా లేదు వగ్రం అయి ఉందా లేకపోతే అక్కడ మాంది గ్రహం ఉందా ఇవన్నీ చూసుకుని మనం ప్రాపర్ రెమెడీ ఇవ్వడం వల్ల వాళ్ళు వెళ్తారు సో వెళ్ళి అక్కడ మంచిగా సెటిల్ అవ్వాలి బొట్టిగా కాదు వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ బాగుండాలి కదా సో దానికి రెమెడీ ఇస్తాం మనం సో ఏంది వెళ్ళేది కాకుండా అక్కడ వెళ్ళి లైఫ్ లో మంచిగా ఉండేదానికి ప్లస్ వాళ్ళు ఇప్పుడు అన్నారు చూడండి తను నేను కారు కొన్నానో కొన్నాను చెప్పండి మేడంకి సో అలానే తప్పకుండా వీళ్ళు కూడా చెప్తారు ఒక క్లయింట్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో తను నేను ఒకసారి డైరెక్ట్ విజయవాడ వెళ్ళినప్పుడు తను వచ్చి కన్సల్ట్ అయ్యారు సో అప్పుడు ఏమైందంటే తను అప్పుడు స్టడీస్ అంటే తన డిగ్రీ ఇది చదువుతున్నాడు ఆయన బీటెక్ చదువుతున్నాడు సో ఆ టైం ప్రకారం తనకి ఏమైందంటే తను వచ్చి స్టడీస్ గురించి రెమెడీ తీసుకున్నారు తర్వాత తను యుఎస్ వెళ్ళాడు యుఎస్ లో తను మంచి వెల్ సెటిల్డ్ తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయింది మంచిగా అయ్యారు అయినా కొన్ని రోజులు ఇప్పుడు జస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏమైందంటే తనకు జాబ్ పోయింది అంటే జాబ్ పోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ జాబ్ పోయింది ఇది ఏంది ఇది మ్యారేజ్ అయిన తర్వాత ఇలా అయింది అని తను బాధపడారు యాక్చువల్గా ప్రాబ్లం అక్కడ కాదు వాళ్ళ తాతయ్య చనిపోయినారు ఇక్కడ ఆయన వచ్చి ఇండియాలో ఆయన చనిపోయిన కొన్ని రోజులుగా తనకు జాబ్ పోయింది అంటే ఈయన జాతకం ఎట్లా అని అంటే తాతయ్య చనిపోయిన రోజు తనకు నెగిటివ్ పవర్ ఉన్న రోజు చనిపోయారు ఉంటుంది ఉంటుంది అప్పుడు తనకు జాబ్ పోయింది నేను చెప్పిన ఇప్పుడు మీకు ఈ పర్టిక్యులర్గా ఇప్పుడు నా నా ఓల్డ్ క్లైంట్ మీరు మంచిగా అయ్యారని చెప్పారు మీ మదర్ కూడా మాట్లాడారు వెల్ సెటిల్డ్ అది కూడా అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పర్టికులర్ వాళ్ళ తాతీ చనిపోయిన తర్వాత అంటే నేను అక్కడ చెక్ చేయగానే చెప్పిన ఎవరన్నా ఈ రీసెంట్ గా ఈ టైమింగ్ లో ఏదైనా ప్రాపర్టీ కొన్నారా లేకపోతే అసలు మీ వాళ్ళు ఎవరన్నా చనిపోయారా సో ఈ విషయం మాట్లాడేటప్పుడు ఈ నెంబర్ లో వస్తుందో చూడండి సేమ్ నెంబర్ వచ్చింది తన నెగిటివ్ నెంబర్ ఇప్పుడు నెగిటివ్ నెంబర్ ఈజీగా మనం సో అప్పుడు ఏమైందంటే తను చనిపోయిన తర్వాత జాబ్ అస్సలు లేదు మన రెమెడీ ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఒక్కసారి సిక్స్ జాబ్స్ వచ్చింది ఆయనకు ఆయనకు అప్లై చేస్తున్నాడు ఒక్క జాబ్ కూడా రాకుండా పొజిషన్ లో ఉన్న అతను రెమెడీ ఫాల్ అయిన తర్వాత అందులో నేను అన్నాను మరి జాబ్ వచ్చింది ఇన్ని రోజు జాబ్ రాలేదని బాధపడి సమస్య మేడం అదే అన్నాడు ఆయన ఏమన్నాడు అసలు మేడం ఏ జాబ్ సెలెక్ట్ చేసి చేసుకోవాలి మంచిదే కరెక్ట్ సెలెక్ట్ చేసుకుంటా సాలరీ ప్యాకేజ్ చూడాలి ఆ కంపెనీ మంచిదే చూసుకోవాలి సో అది అన్ని చూడాలి కదా దానికి టూ వీక్స్ టైం తీసుకున్నా నేను తిట్టిన మళ్ళీ ఇన్ని రోజులు జాబ్ లేదని బాధపడింది అంటే తర్వాత మంచిగా తీసుకుండు వాళ్ళ పేరెంట్స్ అసలు ఈ రోజు కూడా మర్చిపోలేదు నన్ను ఎందుకంటే వాళ్ళు ఉండేది ఇక్కడ ఖమ్మం డిస్ట్రిక్ట్ అనే సారపాక అన్న విలేజ్ లో ఉంటారు అసలు భద్రాచలం దగ్గర సో వాళ్ళు ఎప్పుడైనా కన్నా నా ప్రోగ్రామ్ లాస్ట్ వాళ్ళ తాతి చనిపోయిన తర్వాత ఈ జాబ్ సిక్స్ మంత్స్ లేకుండా బాధపడారు అండి లేకపోతే తన ఇండియాగా వచ్చేవాల్సిన పరిస్థితి వచ్చింది సో అప్పుడు నా ప్రోగ్రామ్ చూసేసి వెంటనే అప్రోచ్ అయ్యారు సో అప్పుడు చెప్పారు నేను మీ ఓల్డ్ క్లయింట్ అని అసలు నిజంగా మంచిగా అయ్యారు సో ఇట్లా అబ్రాడ్ విషయం అంటే ఒకటి కాదు మా వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చాలా బాగా ప్రాబ్లం రాకుండా ఉంటాయి కదా చూసుకోవాలి ఇవన్నీ కూడా జాతకంలో రెమెడీ జాతకాన్ని బట్టి మాత్రమే రెమెడీ ఇవ్వాలి అవును ఊరికే ఏదో అలా ఇచ్చేయటం కాదు ఎప్పటికప్పుడు మీరు చెప్తూనే ఉన్నారు సో అబ్రాడ్ కి సంబంధించి ఒకవేళ మీరు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వెళ్ళాలనుకుంటున్నారు అబ్రాడ్ లో ఉండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్నిటికీ కూడా రెమెడీ చేసుకుంటే డెఫినెట్ గా పని చేస్తుంది అని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ ఇట్లాంటి సమస్యలతో కనుక మీరు బాధపడితే డెఫినెట్ గా మేడం స్క్రీన్ మీద స్కూర నెంబర్స్ కి కాల్ చేసి రైట్ మేడం చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం నమస్తే నమస్తే